ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసుల్లో నిందితులకు పోలీసులు 41A నోటీసులు ఇవ్వడం స్టేషన్ బెయిల్ మంజూరు చేయరాదని పార్లమెంట్ సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ తన గరాన్ని వినిపించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పాత్రికేయుల సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు ఎంపీ భరత్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి దళిత ఐక్య వేదిక తరఫున ఎస్సీ ఎస్టీ దళిత ఐక్య వేదిక తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎవరన్నా మా సమస్యల మీద లేవనెత్తినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం మా సంఘాల బాధ్యత కాబట్టి ఏదైతే మన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు ఎంపీ మార్గాని భత్రామ్ గారు ఉన్నారు వాయన ఇప్పుడు మేము ఏదైతే 41C సెక్షన్ ని ఎత్తివేయాలి ఎస్సీ ఎస్టీ కేసులు నిర్విరామం కాకుండా చూడాలని మేమందరం ఉద్యమం తలపెడుతున్నా అనుకున్న ఈ పరిస్థితుల్లో ఆయన పార్లమెంట్ లో దీనిపై చర్చించాలి దీని మీద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి మా సమస్యను తెలుసుకొని ఆయన భారతదేశంలోనే అతి ముఖ్యమైన హౌస్ లో ఈ ప్రస్తావాన్ని ఈ 41C ప్రస్తావాన్ని లేవనెత్తడం ద్వారా ఆయనకి మేము అందరం కూడా అభినందిస్తున్నాం. అంతేకాదు ఒక బీసీ వర్గానికి చెందిన బడుగు వర్గానికి చెందిన ఎంపీ మన రాజమహేంద్రవరం రావటం వల్ల మన సమస్యలు హౌస్లో వినబడేలాగా చేస్తున్నందుకు ఆయన్ని నెగ్గించుకున్నందుకు కూడా మేము అందరం గర్వపడుతున్నాం. అంతేకాదు రాను రోజుల్లో మా దళితులపై ఇందాక మా తాతగారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వైరల్ అప్పారావు అన్నట్టు ఇదే పరిస్థితి కొనసాగుతూ పోలీస్ స్టేషన్లో 41C నోటీస్ ఇచ్చి నిందితులకి బెయిల్ మంజూరు స్టేషన్ బెయిల్ కానీ ఇస్తే ఆ స్టేషన్ ముట్టడికి మా సంఘాలన్నీ ముందుంటాయని హెచ్చరిస్తున్నాం. నేను మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు రాజమండ్రి అజ్జరపు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మహనీయుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టాలతో వచ్చి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అందులో 15% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఈ రెండు కూడా దళిత గిరిజన సంఘాలకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలు. ఆ చట్టాలు నిర్వీర్యం చేయాలని అగ్రవాల ప్రభుత్వాలు కుట్రలు చేస్తుండగా అసలు ఎస్సీఎస్టీ చట్టాన్ని ఎత్తేస్తే అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో చట్టాన్ని పెట్టుకునే యావత్ భారతదేశంలో. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఎస్సీఎస్టీ కేసులు పబ్లిక్గా తిట్టేస్తున్నా కొట్టేస్తున్నా కూడా కేసులు పెట్టుకుంటే అవి రుజువైనా కూడా పోలీసులు ప్రత్యేకంగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ 41 నోటీసు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. దీని మీద మేము చాలా మల్లగొల్లలో ఎలాంటి పోరాటం కొనసాగించాలనే మాట్లాడుకున్న సందర్భంలో రాజమండ్రి ఎంపీ గారు అయినటువంటి భరత్రామ్ గారు ఆయన పార్లమెంట్లో ఈ ఎస్సీఎస్టీ చట్టం కేసులో 41 నోటీస్ ఇవ్వకూడదు అని ఒక నినాదం ఇవ్వడం వల్ల మేము రాజమండ్రి దళిత సంఘాల తరఫున ఎంపీ భరత్రామ్ గారికి మేము హృదయపూర్వకంగా మా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాం.